మాట్లాడినారు. వాళ్ళు చేసింది ఏంటంటే, నేను 1997లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నేను వారి ఆధ్వర్యంలో కరువు మంత్రిగా పనిచేసినాను, నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసినాను. సూర్యాపేట పట్టణంలో మంచినీటికి చాలా ఎద్దడి ఉంది, ఇబ్బంది ఉందంటే నేనే స్వయంగా పరిశీలించాలని వచ్చి అక్కడ టౌన్ అంతా కూడా పాదయాత్ర చేసినాం. 50-60 బోర్వెల్స్ మంజూరు చేసినాం. ఆ సందర్భంలో కొందరు రైతులు కలిసి గుర్రంపోడు అనే ఒక మండలం ఉంటుంది ఇక్కడ, ఆ గుర్రంపోడు మండలం కానీ ఇతర మండలాల వాళ్ళు వచ్చి సాగర్ ఆయకట్లో సమస్యలున్నాయి, మీరు వచ్చి రావాలండి మా దగ్గరికి అని చెప్పినారు. 2-3 ప్రాంతాలు తిరిగినాను. 1997లో నేను కరువు మంత్రిగా వచ్చినప్పుడు ఏ సమస్యలు అయితే చెప్పినారో ఈరోజు కూడా ఆ సమస్యలు అదే విధంగా ఉన్నాయి, బాధ కలుగుతూ ఉంది. ఈ మాటలేమో పెద్దగా మాట్లాడినారు, నేను ఎవరిని విమర్శ చేయడానికి రాలేదు. మీరు విజయం చేకూర్చున్నారు, మీకు సంతోషం కలిగించడానికి నేను వచ్చినాను, అభివృద్ధి పాటలో ఉదూర్నగర్ పెట్టడానికి నేను వచ్చినాను. కానీ మాటలు మాట్లాడే వాళ్ళు అంతులేని దుర్మార్గపూరితమైన ఆరోపణలు కూడా చేసినారు. ఈరోజు స్వయంగా కేబినెట్ మంత్రి జగదీశ్వర రెడ్డి గారిని 3 ఫీట్లు లేరు అని మాట్లాడినారు. జగదీశ్వర రెడ్డి 7 ఫీట్లు ఉన్నారని మేము ఎప్పుడు చెప్పలే, ఉన్నంతా ఉన్నాడు, ఎంతుంటే అంత ఉన్నాడు, దేవుని దయ, దేవుడు ఇచ్చిన హైట్ ఉంటుంది ఎవరికైనా. మేము జగదీశ్వర రెడ్డి 8 ఫీట్లు ఉన్నారని మేము చెప్పినామా? చెప్పలే. కానీ ఇక్కడ 7 ఫీట్లు ఉన్న మంత్రులు చాలా ఉండ్రి, 7 ఫీట్లు ఉన్న మంత్రులు చేసిన ఘోరం చెప్తే నవ్వి నవ్వి చావాలి, తెల్లారదాకా చెప్పచ్చు. ఇలా 3 ఫీట్లు ఉన్న మంత్రి 300 కిలోమీటర్ల నుంచి కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్పాడు మండలంలో చివరి గ్రామాల వరకు, అటు తుంగతుర్తి వరకు, అటు నడిగూడెం కోదాడ వరకు బ్రహ్మాండంగా కాళేశ్వరం జలాలతోని ఈ జిల్లా భూములన్నీ పునీతం చేస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 30,000 కోట్లతో నిర్మాణమవుతున్నటువంటి యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ఈ జిల్లాకు తెచ్చినాడు. ఇక్కడనే దామర్చర్ల మండలంలో మన మిర్యాలగూడ భాస్కరరావు గారి నియోజకవర్గంలో అది నిర్మాణం జరుగుతూ ఉంది, త్వరలోనే పూర్తవుతుంది. ఒకసారి అది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారిపోద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వస్తుంది, ఆర్థికంగా కూడా వృద్ధి బాగా పెరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. దాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము బంద్ చేస్తామని చెప్పినారు. మహామేధావులు వాళ్ళకి నమస్కారం, నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నల్గొండ జిల్లా చాలా విచిత్రమైన చరిత్ర. పాత నల్గొండ జిల్లా ఒకప్పుడు నిజాం పాలనలో మనం ఉన్నప్పుడు మన కోసం తలపెట్టిన ప్రాజెక్టు నందికొండ ప్రాజెక్టు. నాగార్జున సాగర్ పేరు నాగార్జున సాగర్ కాదు, దాని ఒరిజినల్ పేరు నందికొండ ప్రాజెక్టు. మనకు 180 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, అంటే అప్పుడు మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతానికి 60 టీఎంసీలని నిజాం కాలంలోనే ప్రాజెక్టుకు ప్రారంభం జరిగింది. కానీ పనులు మొదలు కాలేదు, కానీ ఆలోచనలు జరిగినాయి. ఆ తర్వాత మారి చివరికి మీకు 132 మాకు 132 అని 54లో ఫౌండేషన్ వేసినారు. ఆ తర్వాత మరొక 25 టీఎంసీలు కొట్టేసినారు దానిలో నుంచి. సరే 107 టీఎంసీలు మనకు రావాలి. ఎన్నడూ కూడా 100 టీఎంసీలు కూడా మనకు రాలేదు, ఏ రోజు కూడా రాలేదు. అన్యాయం జరుగుతూ ఉంది. 10 లక్షల ఎకరాలు బారాల ఎక్కడ కూడా పారతలేదు. నల్గొండ జిల్లాలో 4.5-5 లక్షలు అని చెప్తారు, ఏ రోజు కూడా 375 దాటలేదు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అధికారులు చెప్తున్న లెక్క. ఆ విధంగా సమస్యలు 97లో నేను వచ్చినప్పుడు నాకు ఇచ్చినటువంటి దరఖాస్తులు. రాజవరం మేజర్ మొట్టమొదట ఉంటుంది, ముదిమాణిక్యం మేజర్ అది కూడా దాని తర్వాత ఉంటుంది, వజీరాబాద్ మేజర్ ఇది మన ఈ కాన్స్టిట్యూన్సీలో వస్తుంది మిర్యాలగూడలో, అట్లనే జాన్పహాడ్ మేజర్ కానీ, బరాకత్గూడెం నుంచి మనకు వచ్చే ముక్త్యాల ఎంబీసీ కానీ, వీటి సమస్యలు గతం నుంచి కూడా అట్లానే ఉన్నాయి. వీటి కింద ఉన్నటువంటి అనేక ఇంకా మేజర్లు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటరీ మేజర్స్, చింత్రియాల మేజర్ కావచ్చు, మట్టపల్లి మేజర్ కావచ్చు, లింగగిరి కావచ్చు,
ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని కింద లిఫ్ట్లు పెట్టినారు, అవి పనిచేస్తలేవు. కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేస్తలేవు. చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ సమస్య ఏంది, ఇవి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని అవలంబించకపోవటం మూలాన, చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టడం మూలాన, వాటి మెయింటెనెన్స్ వగైరా కొంత ప్రభుత్వం చేసిన మిగిలిన మెయింటెనెన్స్ స్టాఫ్ రైతుల మీదనే వేయడం, రైతుల మీదనే భారం వేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మా మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు, హైదరాబాద్ వస్తే నేను కనబడితే పాపం ఆయన వెంటనే ఏమాయ సార్ నా దున్నపోతుల గంటి లిఫ్ట్ ఏమాయ, నా బొత్తలపాలెం వాడపల్లి స్కీమ్ ఏమైంది, ఆ తుంగపాడు బంధం ఏమైంది, కేశవాపురం కొండ్రపోలు లిఫ్ట్ ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మూడు కలిపితే వజీరాబాద్ మేజర్లో ఉండే టేలెండ్లో 14,000 ఎకరాలకు నీళ్లు రావస్తాయి, అదేవిధంగా కొత్తకు కూడా ఒక 11,000 ఎకరాలకు వస్తాయని చెప్పి మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు, ఎప్పుడు నేను కనబడితే పాపం భాస్కర్రావు గారు నేను ఎప్పుడు కనబడే నా మూడేమైనాయి అని అడుగుతూ ఉంటారు. అంటే ఈ విధంగా ఇంత ఆవేదన ఉంది, ఇక్కడ వస్తే మేము బతుకుతామని చెప్పి ప్రతి ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నారు. నేను మొన్న సభకు రావాలనుకున్నప్పుడు కూడా సైదిరెడ్డి గారు కావచ్చు, రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు నేను చెప్పినారు. ఈరోజు మంచి దినం, ఒక మన హుజూర్ నగర్కే కాదు, నల్గొండ జిల్లాకే కాదు, యావత్ తెలంగాణ రైతాంగానికి 4,00,000 ఎకరాల పైచిలకు ఐడీసీ కింద మన రాష్ట్రంలో ఆయకట్టు ఉంది. వారికి కరెంటు బిల్లు గులాబీ జెండా ఫలితమని 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాతనే ఆనాటి సమైక్య పాలకులు కుడికాలువలాగా మనకు కూడా కరెంటు బిల్లు చెల్లిస్తూ ఉన్నారు, కొంత మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు, మిగతా నిర్వహణ కానీ సిబ్బంది జీతభత్యాలు కానీ రైతుల నెత్తినే వేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు చెప్పినా పకడ్బందీగా ఆలోచన చేసి కఠినంగా నిర్ణయం తీసుకొని చెప్తాం. ఒకసారి చెప్పినామంటే, ప్రజలకు మాట ఇచ్చినామంటే నికార్సుగా దాన్ని అమలు చేస్తాం. నేను మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నా, తెలంగాణలో ఏ ఇంచు అయినా నాదే, ఏ మూల అయినా నాదే, ఏ ఫీటు సాగైనా నాదే, ఎక్కడ నీళ్లు రాకపోయినా ఆ దుఃఖం నాదే, ఆ బాధ నాకుంటుంది. కాబట్టి తెలంగాణ యావత్తు 1,20,00,000 ఎకరాలకు నీళ్లు రావాలి, పచ్చబడాలనే ప్రయత్నం ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా మొండి పట్టుదలతో నేను ముందుకు పోతున్న విషయం మీకు తెలుసు. నిన్న మొన్నటి వరకు కృష్ణా సంగతి మీకు తెలుసు, మీరు చూస్తూ ఉన్నారు. నేను కూడా ఇక్కడ పాదయాత్ర చేసినాను, హాలియా నుంచి మన కోదాడ నుంచి హాలియా వరకు. ఇదే హుజూర్ నగర్ పట్టణంలో నేను రాత్రి కూడా ప్రభాకర్ రెడ్డి గారింట్లో నేను బస చేయడం జరిగింది. ఇదే పట్టణం గుండా హాలియా వరకు నేను పాదయాత్ర చేశాను. పైన రకరకాల మహారాష్ట్ర కర్ణాటక ప్రాజెక్టుల వల్ల రావాల్సిన నీళ్లు మనకు రావడం లేదు. ఈ సంవత్సరం దేవుడు మన్నించి కడుపు నిండా వస్తూ ఉన్నాయి, కానీ చాలా సంవత్సరాలు రావడం లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. నాగార్జున సాగర్ ఆయకట్టు నల్లగొండ జిల్లాలో మనం కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం నుంచి సీతారామ ప్రాజెక్టు తీసుకున్నాం, దాని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు మనకు తొలగిపోతాయి. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలా, దానికోసం గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో పడాలా, ఆ నీళ్లు పోస్తే 2 పంటలు ప్రతి సంవత్సరం పండే విధంగా, కృష్ణా నీళ్ల కోసం ఎదురు చూడకుండా ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. నిన్న మొన్నటి వరకు మీ అందరికి తెలుసు, మీరందరు చూస్తూ ఉన్నారు, మీ పక్కనే ఉన్న సూర్యాపేటలో, కోదాడ నడిగూడెంలో, తుంగతుర్తిలో ఈరోజు కాళేశ్వరం నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ గత 3-4 సంవత్సరాలుగా అహోరాత్రాలు పనిచేసినాం, ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. అక్కడి నుంచి ఇప్పుడు నేను కొంత ఫ్రీ అయినాను, టోటల్ గాలేదు అవుతా ఉంది, కానీ కొంత ఫ్రీ అయినాను. కేసీఆర్గా మీ బిడ్డగా మీకు నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ దెబ్బ గ్యారంటీ నాగార్జున సాగర్ ఆయకట్టు మీద పడతాను, ఖచ్చితంగా తిరుగుతాను. ఇక్కడ శాసనసభ్యులందరినీ వెంటేసుకొని రాబోయే 15-20 రోజులలో నేనే స్వయంగా వచ్చి హుజూర్ నగర్ నుంచి కోదాడ నుంచి హుజూర్ నగర్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కచ్చా రోడ్డు, మట్టి రోడ్డు, బీటీ రోడ్డు నేనే పర్యటన చేసి ప్రజలను, రైతులను కూడా కలిసి ఈ సమస్యలు సాకల్యంగా అర్థం చేసుకొని దీని పరిష్కారం చేస్తాం. ఈ బడ్జెట్లో కొంత, వచ్చే బడ్జెట్లో కొంత డెఫినెట్గా నిధులు మంజూరు చేసి మీకు శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఎక్కడ ఏ లిఫ్ట్ కావాలి, భాస్కర్రావు గారు కోరింది కావచ్చు, ఇంకా ఇతరత్ర నరసింహయ్య గారు కోరేది కావచ్చు, అదేవిధంగా రేపు సైదిరెడ్డి గారు పెట్టే డిమాండ్లు కావచ్చు,
మీ కృష్ణపట్టికి నీళ్లు రావాల్సిన పరిస్థితులు కావచ్చు. వీటన్నిటి కోసం కూడా అవసరమైన లిఫ్టులు మంజూరు చేస్తాం, కాలువ లైనింగ్ చేస్తాం, అవసరమైన మరమ్మతులు చేస్తాం. మీ కళ్ళ ముందే ఆ పనులు త్వరలో జరుగుతాయని మనవి చేస్తా ఉన్నా. జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డి గారితో నా మనవి, మీరు జిల్లా విస్తృతంగా మీ ఎమ్మెల్యేలతో కలిసి తిరగండి. మన ఇంజనీరింగ్ నిపుణులు కాళేశ్వరం టైంలో ఎట్లా తిరిగినామో అట్లా ఒకటి కాకపోతే రెండు హెలికాప్టర్లు పెట్టండి. మీ శాసనసభ్యులు, మీరు ఇంజనీర్ నిపుణులు తీసుకొని రాబోయే వారం తర్వాత నవంబర్ మొదటి వారంలో మీరంతా కూడా తిరగండి, పరిశీలన చేయండి. మీ తదనంతరం మీరు ఒక ఐడియాకు వస్తే దాంతోపాటు నేను కూడా వస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాగార్జున సాగర్ సిఇ మంచి అనుభవం ఉన్నటువంటి నాయకులు మన సిఇ గారు నరసింహ గారు ఉన్నారు, వారితో పాటు మీరు కూడా అందరు తిరిగి ఇక్కడ ఉండే ఇంజనీర్లందరినీ పిలుచుకొని పరిశీలన చేయండి. ఒక్క ఇంచు కూడా కాకుండా ఖచ్చితంగా మొత్తం పొలాలు పారే పూచి నేను తీసుకుంటా ఎట్లా పారదో కూడా చూస్తాం. ఖచ్చితంగా అవసరమైతే కుర్చీ వేసుకొని కూర్చొని పనిచేయిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రెండవది, చిన్న చిన్న పనులు కూడా వీళ్ళు చేయలే. మన లింగగిరి మేజర్ ఉన్నది, హుజూర్ నగర్ టౌన్ గుండా పోతుంది, దాని మీద పేదవాళ్ళు పాపం కొన్ని ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలువ పొల్యూట్ అవుతా ఉంది, దాన్ని మంచిగా చేసే అవసరం ఉంది. దానికోసం కూడా ప్రత్యేకమైన వ్యూహం అవలంబించి ఆ బాధ లేకుండా చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. హాలియా పట్టణంలో కూడా అక్కడి నుంచి పోయేటువంటి కాలువ ఉంది. పేరూరు మేజర్ అనేది అక్కడ కూడా కొన్ని ఇల్లు కట్టుకున్నారు హాలియా పట్టణంలో, ఆ బాధలు కూడా పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అవసరమైతే ఇటు హుజూర్ నగర్ కావచ్చు, హాలియా కావచ్చు, మరొక చోట కావచ్చు, ఈ సమస్యల నివారణ కోసం అవసరమైతే ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేసి తప్పకుండా మీకు శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో ఐడిసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కావచ్చు, వీటి కింద ఉన్నటువంటి లిఫ్టులు ఏవైతే ఉన్నాయో వాటి మేనేజ్మెంట్ బాధ్యతలు కొన్ని ఎన్జిఓలకని, కొన్ని సంఘాలకని, కొన్ని సొసైటీలకని రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడే మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారికి ఉదయం కూడా నేను హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను పాదయాత్ర చేసే క్రమంలో నారాయణ వెంకటరెడ్డి గారని ఒక పెద్ద ఆయన సొసైటీ స్థాపించి వారు కృషి చేసినారు. గోపాలరెడ్డి గారి గురించి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, వారు కూడా కృషి చేసినారు. అయితే ఆ సందర్భంలో కూడా నేను వీటి గురించి తెలుసుకోవడం జరిగింది. కొంత రిలీఫ్ వచ్చింది, మిగతాది రావాల్సిన అవసరం ఉంది. ఈ లిఫ్టులన్నింటినీ రైతుల మీద ఎటువంటి ఒక పైసా భారం లేకుండా అన్నిటినీ కూడా ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది, అందులో ఉన్న సిబ్బందిని కూడా ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటుంది, వాళ్ళకి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 5-600 లిఫ్ట్లకు ఈ యొక్క రిలీఫ్ వస్తుంది. అందరూ కూడా రైతాంగం సంతోషపడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సైదిరెడ్డి గారి ఎన్నిక, హుజూర్ నగర్లో ఈ కృతజ్ఞత సభ ద్వారా తెలంగాణ ఐడీసీ రైతాంగానికి అంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ శుభవార్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సైదిరెడ్డి బాగా హుషారున్నాడు. నాకు హుషారు మనిషి హుషారున్నాడని తెలుసు, కానీ ఇంత హుషారున్నాడని తెలియదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను చెప్పలే, సైదిరెడ్డి గారే చెప్పించండు. ఏం కావాలి సైదిరెడ్డి గారు, నాకు ఇవన్నీ కావాలి సార్ అన్నాడు. నేను దగ్గర దగ్గర 100 కోట్లు మంజూరు చేసిన, అవి తీసుకున్నాడు, మళ్ళీ ఇంకో కొత్త దుకాణం పెట్టాడు. హుజూర్ నగర్ రింగ్ రోడ్డు ట్యాంక్ బండిలాగా మా చెరువు కట్ట బాగా కావాలని చెప్తా ఉన్నాడు. కావాలన్నా ఇవి కావాలి, మీకు కావాలి కాబట్టి ఆయన అడుగుతా ఉన్నాడు. ఇటువంటి మంచి యువకుడు, మంచి ఎమ్మెల్యే రావడం మీ అదృష్టం. తప్పకుండా ఈ రెండింటిని కూడా వెంటనే మంజూరు చేసి పనులు కూడా చేయిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సైదిరెడ్డి గారినేమో మీరు 40,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించినారు, కానీ దుర్మార్గులు వచ్చి ఆయనది గుంటూరు జిల్లా అని చెప్పినారు. నిజమేనావా? కాదు కదా, కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టినారు. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆశలు కోల్పోయి అన్ని రకాల ఆగమైపోయి అనేక ఇబ్బందుల పాలై వలసలు, కరువులు, కరెంటు షాకులు, భరించలేని కరెంటు బిల్లులు, రైతులు కూడా ఆత్మహత్యల పాలైనారు, అనేకమైన ఇబ్బందులు పడ్డాం.
ఆ సందర్భంలో గుండె దిటవు చేసుకొని 10 మంది మీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు, ఉద్యమ ప్రారంభంలో నాతో ఉన్న మిత్రులలో వారు కూడా ఒకరు, కొద్ది మందిమే పిడికడి మందిమే అయినా ఆనాడు ఉద్యమాన్ని ప్రారంభించినాం. మేము అనేక అవమానాలు, చీత్కారాలు, విమర్శలు, నిందలు భరిస్తూ పక్షుల్లాగా తెలంగాణ అంతా తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి చివరికి తెలంగాణ సాధించినాం. మీకు తెలుసా విషయం? సాధించిన తెలంగాణ మీరు మా చేతుల్లో పెడితే ఈరోజు కడుపు నోరు కట్టుకొని అవినీతి రహితంగా ఖచ్చితంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. 20 లక్షల ఎకరాలకు యావత్ తెలంగాణ సాగునీళ్లు రావాలి. అందులో ఒక భాగం కాళేశ్వరం ఉననే విజయం సాధించినాం. నాగార్జునసాగర్ ఎడమ కాలువ గోదావరి నీళ్లతోని పునీతం కావాలి, అది సక్సెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, దేవాదుల ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. దీంతో తెలంగాణ సస్యశ్యామలం కావాలి. గతంలో కరెంటు బాధలు ఉండేవి, ఈరోజు ఆ బాధలు లేవు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, అద్భుతమైనటువంటి వెలుగు దిలుగుల తెలంగాణ. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటల పవర్ ఇచ్చే రాష్ట్రం ఏది అంటే ఒక తెలంగాణ అని చెప్పి ఈరోజు మనమంతా గర్వపడే విధంగా కరెంటు బాధలు కూడా తీసేసుకున్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు 56 లక్షల ఇళ్లకు ప్రతి ఇంటికి ట్యాప్ పెట్టి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు కూడా తెలుసు, అది చిట్ట చివరికి వచ్చింది, 99% పూర్తయింది. కొన్ని అంతర్గత పనులు చివరి దశలో ఉన్నాయి, త్వరలో అవన్నీ కూడా పూర్తయ్యే విషయం మీకు తెలుసు. సంక్షేమ రంగంలో దేశంలో ఎక్కడ లేని విధంగా, రైతు రంగంలో దేశమే ఆశ్చర్యపడే విధంగా రైతు బంధు కార్యక్రమం ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఆలోచన చేయలే. ఆత్మహత్యలు చేసుకుంటే పెదవులు తప్పరిచారు తప్ప రైతులను ఆదుకోవాలి కడుపు నిండా అని ఆలోచన చేయలే. ఈరోజు రైతు బంధు స్కీమ్ దేశానికే ఆదర్శంగా ఉంది, అద్భుతంగా మా రైతన్నలకు భరోసా ఇచ్చింది. అదేవిధంగా రైతు బీమా, 1-2 గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా, 1/2 ఎకరం ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లోపే ఈరోజు రైతు బీమా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుతా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ఆ విధంగా మనం ముందుకు పోదాం. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉంటే ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని రకాల నిందలు పెట్టినా భయపడకుండా విరవకుండా మీ సేవలో ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాన్ పాడ్ దర్గా కూడా దర్శనం చేసుకుందాం, అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అదేవిధంగా మట్టపల్లి నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాం, అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. కులాలు మతాలు లేకుండా అందరినీ సమాధానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న ఈ రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చివాకులు పేల్చూ ఉన్నారు, కొందరు అవాంఛనీయమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఓర్వలేక అసంబద్ధమైన ప్రలాపన చేస్తూ ఉన్నారు. వారందరికీ ధీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజార్టీతో అభ్యర్థి సైదిరెడ్డికి విజయాన్ని చేకూర్చి కేసీఆర్ యు ఆర్ రైట్, కేసీఆర్ గోహెడ్ అని చెప్పి హుజూర్ నగర్ నుంచి మీరు ఏదైతే సందేశం ఇచ్చినారో దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తామని, రాష్ట్ర ప్రజల సేవలు తరిస్తామని మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కృతజ్ఞతా సభను విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు. మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సత్తారు. పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.